టెక్నాలజీ ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో మేము లాస్ట్ 2 ఎపిసోడ్స్లో చూపించాం. మరిన్ని అద్భుతాలు చూపించబోతున్నాం. అయితే మనిషి సృష్టిస్తున్న ఈ సాంకేతిక అద్భుతాలలో మహిళల పాత్ర ఎంత? మహిళలు టెక్నాలజీ ప్రపంచంలో ఎందుకు వెనకబడిపోతున్నారు? సాంకేతిక శకంలో మహిళల ప్రస్థానానికి సవాల్ విసురుతోన్న అంశాలేంటి? వారి అవసరాలకు తగ్గట్టు ఆవిష్కరణలు జరుగుతున్నాయా? టెక్నాలజీ రంగంలో మహిళల పాత్ర తక్కువే. 1980లలో అమెరికన్ కంప్యూటర్ సైన్స్ రంగంలో దాదాపు 40% మంది మహిళలు ఉండగా 2012కు అది సగం అయిపోయింది. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న వారిలో పావువంతు మాత్రమే మహిళలు. మహిళా వ్యాపారవేత్తల విషయంలో ఈ సంఖ్య మరీ తక్కువ. ఇక పెట్టుబడిదారుల సంఖ్య కూడా 7% మాత్రమే ఉంది. ఇప్పటిదాకా మనం చూసిన సంఖ్యలను గమనిస్తే ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. అయితే దీనికి కారణాలేమిటి? టెక్నాలజీ సెక్టర్లో వెనుకబడుతున్న మహిళలు బౌన్స్ బ్యాక్ అవ్వగలరా? ఈ టెక్నాలజీ యుగంలో మనం వాడే ప్రతి గ్యాడ్జెట్, యాప్, ఇతర సాంకేతిక పరికరాలు అన్నీ కూడా దాదాపు పురుషులు తయారు చేసినవే. ఆఖరికి మహిళల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాటిని కూడా పురుషులే తయారు చేశారు, ఇంకా చేస్తున్నారు. ఈ మిర్రర్ ఆడియో ఇంటర్ఫేస్ మహిళల కోసమంటూ ఊదరగొట్టింది దీన్ని తయారు చేసిన కంపెనీ. కానీ ఆ తర్వాత క్షమాపణలు చెప్పుకుంది. ఎంతో కాలంగా అడ్వర్టైజింగ్ ప్రపంచంలో మహిళల కోసమే అంటూ ఉత్పత్తులను గులాబీ రంగులోకి మార్చి లేదా వాటి పరిణామం తగ్గించి ప్రకటనలివ్వడం సాధారణమైపోయింది. Pink is just a way of linking to gender. It's a bit of a shorthand. Not all women like pink, clearly. It's a marketing strategy. ఇదొక్కటి కాదు, మనుషులకు జీవన్మరణ సమస్య అయిన కృత్రిమ గుండెల విషయంలో కూడా మహిళలకు అన్యాయమే జరిగింది. ఎందుకంటే కృత్రిమ గుండెల పరిణామం మగవారికి సరిపడేలా పెద్దగా ఉంటుంది. ఆ సైజులో ఉండే గుండెలు కేవలం 5% మహిళలకే సరిపోతాయి. చిన్న సైజు గుండెలను తయారు చేయడం ఈ మధ్యనే మొదలుపెట్టారు. అలాగే ఏవైనా వస్తువులను మహిళల కోసమే ప్రత్యేకంగా తయారు చేసినా అవి మహిళలకు పూర్తి సౌకర్యవంతంగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. The traditional breast pump is the epitome of how awful technology can be designed for women. మహిళల వక్షోజాల నుంచి నొప్పి లేకుండా పాలను పీల్చే సేకరించే కొత్త రకమైన పంపును తానియా బోలర్డ్ తయారు చేశారు. దీన్ని ఎల్వి అని పిలుస్తారు. నర్సింగ్ బ్రాలో దీన్ని అమర్చి ఒక యాప్ సహాయంతో దీన్ని ఆపరేట్ చేస్తారు. And if you're familiar with the breast pump, when I used it, it's painful, it's big, it's cumbersome, it's noisy. Women often say they feel like cows because they're just so embarrassed to use this outdated piece of equipment. I genuinely believe if men were using the traditional breast pump, they would have redesigned it a long time ago. But again, because it's for women and it's an intimate issue that nobody talks about, it's been completely neglected. తానియా తన సొంత అనుభవంతో నేర్చుకున్న పాఠాల నుంచి దీన్ని తయారు చేశారు. ఇక ప్రస్తుత శకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినది అన్నామంటే అతిశయోక్తి కాదు. ఎన్నో స్టార్టప్ కంపెనీలు కృత్రిమ మేధపై ఆధారపడి వివిధ సాధనాలు తయారు చేసేటప్పుడు లింగ వివక్ష లేకుండా చూసుకుంటున్నారు. ఉద్యోగ నియామకాలు జరిగేటప్పుడు వైవిధ్యం కోసం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ను తయారు చేస్తున్నట్లుగా అమెజాన్ ప్రకటించింది. It's about our future and it's about how we deploy AI in a way which is equitable for everyone but also doesn't turn stereotypes which are already in society right now into prejudice which are ultimately much more difficult to eradicate. ఏదో ఒక రంగుకో లేదా డిజైన్ కో మహిళలు పరిమితం కాదు, ఇది మనందరం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అంతేకాదు, టాలెంట్ విషయంలో పురుషులకు ఎందులోనూ తీసిపోని మహిళా లోకం నిద్రలేస్తే టెక్నాలజీ ప్రపంచం దద్దరిల్లక తప్పదు. ఆ రోజు రాకా మానదు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ టెక్ రంగంలోనే కాదు, ఈ జెండర్ సమస్య ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నావికులుగా పనిచేసే మహిళా సంఖ్య కేవలం 2% మాత్రమే. దీనికి అనేక కారణాలున్నాయి. అయితే దీనికి టెక్నాలజీ పరిష్కారం చూపగలదా? ఎందుకంటే టెక్నాలజీ వల్ల ఒక మహిళా షిప్ క్యాప్టెన్ కెరియర్ పూర్తిగా మారిపోయింది. వాటి వివరాలు తెలుసుకునేందుకు ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అని పిలిచే ఫిన్లాండ్ టూర్కు వెళ్ళింది క్లిక్ టీమ్. సముద్రం అంటే అనుకు చాలా ఇష్టం. చాలా ఏళ్ళు అక్కడ పనిచేశారు. ఆ తర్వాత పెళ్ళై పిల్లలు పుట్టాక అక్కడ పనిచేయడం ఆమెకు కష్టంగా అనిపించసాగింది. Children don't understand where she is and why is she so long time away, so it wasn't easy. It became kind of obvious that I need to have a shore-based job to
continue. I wouldn't want to miss them growing up. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమాని అను తనకు నచ్చిన ఉద్యోగంలో కొనసాగే వీలు కలుగుతోంది. ప్రతిరోజు డ్యూటీ పూర్తయ్యాక ఆమె తన ఇంటికి వెళ్ళగలుగుతారు. ఫిన్లాండ్లోని రవాణా వ్యవస్థలో ఇటువంటి షిప్స్ ఒక ముఖ్యమైన భాగం. ప్రతి ఏటా లక్షల మైళ్ళ దూరాలు ప్రయాణిస్తాయి. అయితే ఈ షిప్కి అసలు డ్రైవరే ఉండరు. ఈ షిప్కు భిన్నమైన సెన్సార్లు, కెమెరాలు అమర్చారు. దాంతో వాటంతట అవే నావిగేట్ చేస్తాయి. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో అను కూడా భాగస్వాములయ్యారు. స్వతంత్రంగా నడిచే ఈ షిప్ను పరిరక్షించే సమయంలో రక్షణ కోసం కొంతమంది సిబ్బంది ఉన్నారు. We have object detection, which is done by our intelligent awareness system, which is doing sensor fusion. It's using AIS, radar and camera to detect object. This information is going to the autonomous navigation system, which is then the brains who is kind of deciding whether these objects are dangerous for the vessel or not and if we need to avoid them. అనురాంటి కెప్టెన్ల షిప్స్లో ఇకపై ఉండరు. తీరం నుంచే వారు చాలా ఓడల్ని నడుపుతుంటారు. ఒకవేళ ఈ స్వతంత్ర వ్యవస్థలో ఏదైనా లోపం తలెత్తితే తీరం వద్ద ఉన్నవారు ఓడను తమ నియంత్రణలోకి తీసుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చుతారు. అది ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే. వచ్చే 20 ఏళ్లలో సముద్రంపై మనుషులు లేకుండా స్వతంత్రంగా నడిచే షిప్ సముద్రంలో తిరుగుతుంటాయని ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న రోల్స్ రాయిస్ విశ్వసిస్తోంది. What we have done is we have really put a lot of effort into cybersecurity from the very beginning of our remote autonomous development. We can try to make it hard for pirates to get on board, but probably at some point they can enter the vessel. What you do then is, of course, you don't allow them to take control of the vessel. By not giving them access to the system, they basically cannot steer the vessel. So their only option is actually to disable the machinery and stop the vessel. And having a ship floating in the middle of the ocean without propulsion is not easy. కానీ అను లాంటి వాళ్ళ జీవితాన్ని తమకు నచ్చినట్టు గడిపేందుకు ఏళ్ల తరబడి ఆర్జించిన శిక్షణను, నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూనే కుటుంబంతో గడపాలనుకునే వారికి మాత్రం టెక్నాలజీ తప్పక అవకాశాన్ని కల్పిస్తుంది. Yeah, it's worth it. You can see them every day and enjoy this kind of life as well. బ్రేక్ తర్వాత వచ్చే క్లిక్ కథనాలేంటో చూద్దాం. పిల్లలకు ఆసక్తి కలిగేలా బ్రిటన్ చరిత్రాత్మక పోరాటాన్ని అందిస్తోన్న మేక్ నాయిస్ వర్చువల్ రియాలిటీ డెమోన్స్ట్రేషన్. వెల్కమ్ బ్యాక్. గత పోరాటాల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని కోరుకోవడం చాలా సహజం. కానీ నేటి తరం పిల్లలు పాత విషయాలపై ఆసక్తి కనబరచడం చాలా అరుదు కూడా. అందుకని వారికి నచ్చినట్లుగా చరిత్రను అందిస్తే ఉపయోగపడుతుందన్న ఆలోచన వచ్చింది లండన్లోని ఒక మహిళకు. వెంటనే చిన్నారులు ఉత్సాహపడే విధంగా గతం తాలూకు పోరాట విశేషాలను కళ్ళకు కొడుతున్నారు. బ్రిటన్లో సాధారణ ఎన్నికల్లో మహిళలకు ఓటు హక్కు లభించి 100 ఏళ్లు పూర్తయింది. రాజకీయ రంగంలో తమ గళాన్ని వినిపించడం ఎంత ముఖ్యమో లండన్లోని ఓ పాఠశాలలో ఈ విఆర్ డెమోన్స్ట్రేషన్ ప్రయత్నిస్తోంది. This is my voice. This is my voice. Before the suffragettes, a woman had to know her place. Make Noise is an 8-minute interactive animated documentary story which you use your voice to interact with, and it's about the story of the suffragettes. Way down the Strand. And the first shop I came to, which was a jeweler's, bang, and my hammer through the window. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటన్లో మహిళల ఓటు హక్కు కోసం ఉద్యమం జరిగింది. మీడియాలో వారిని అపహాస్యం చేయడం, ఆగ్రహం ప్రకటించిన నేపథ్యంలో భవనాలను ధ్వంసం కూడా చేశారు. కానీ దీని నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు? Crazy, cool and epic. It was actually quite helpful because now I actually know more about history.
compared to like other games. It's in a form that like us kids now, we can understand it rather than looking at old footage, which will like make it seem as if it's boring, but if we see it this way, it's more fun to watch. When we think about the suffragettes, we think about these women in their like very kind of starched, neat clothing, and we just think they're not us. And actually when you hear what they say and the way that they say it, and they're giggling and they're punk as hell, you think, okay, actually, you can teach me something about how I need to be now. This isn't just about then. అయితే లండన్ లోనే కాదు, భారత్ లో కూడా ఒక మహిళ ఇటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. భారతదేశ చారిత్రక పర్యాటక కేంద్రాల్లో దక్షిణాన హంపి కూడా ఒకటి. ఒకప్పుడు మహా వైభోగంతో విరాజిల్లిన ఆ ప్రాంతం కాలక్రమంలో చిత్రాలుగా మారిపోయింది. గత వైభవానికి ప్రస్తుత టెక్నాలజీ జోడించి డిజిటలైజ్ చేస్తున్నారు ఆ మహిళ. భవిష్యత్ తరాలకు చరిత్రను టెక్నాలజీ కళతో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది హంపి, ఒకప్పుడు విజయనగర రాజవంశీకుల రాజధాని. 16వ శతాబ్దం నాటికి ఇది ప్రపంచంలోనే మధ్యయుగానికి చెందిన అతిపెద్ద రెండవ రాజధాని. 1565 నుంచి శిథిలాలుగా పడి ఉన్న ఈ మధ్య కాలంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్తో పాటు రకరకాల సంస్థలు 3D స్కాన్ చేశాయి. దానర్థం అక్కడున్న దాన్ని డిజిటలీకరణ చేసి భద్రపరచడమే కాదు, దాంతోపాటు ఆ గుడి బాగా ఉన్న కాలంలో ఎలా ఉండేదో చరిత్రకారులు వర్చువల్గా పునర్నిర్మించారు. ఇప్పుడు మీరు గుడిలో నడవచ్చు. దానికోసం కావాల్సింది ఒక ప్రాజెక్టర్ కెమెరా. గుడి చుట్టూ ఉన్న దారులను చూసేందుకు ఉపయోగపడుతుంది. లేజర్తో మార్గాన్ని ఎంచుకోవచ్చు. అలాగే గుడిలో సరిగ్గా ఎక్కడున్నారో కూడా తెలుసుకోవచ్చు. If you are digitally preserving this, you are really keeping it, you know, kind of for the future generations to be able to really see what used to be existing. Laser pointer footprint ee virtual tour lo kevalam oka bhagam maatrame. Ee technique gatinchina paryatana prantalanu sodhinchenduku saitham upayogapadanundi. This whole technique I think would go very well where you're looking at visualizations of, you know, newer architectures, newer buildings, where you also have, you know, people who are exploring things. So, you know, seeing a physical form and a virtual form together, it'll really help people to be able to visualize things and also maybe, you know, change, and digitally you can change anything. So that's the excitement, I think. ప్రపంచంలోనే మహిళలు జీవించేందుకు దుర్భరమైన దేశంగా పేరున్న ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ పుట్టిన ఆడపిల్లలు మామూలు చదువులు నోచుకోవడమే కష్టం. అటువంటి పరిస్థితుల్లో రోబోటిక్స్లో అద్భుతాలు సృష్టిస్తోంది ఒక బాలికల బృందం. ఏ దేశంలోనైతే ఆడపిల్లలు చదువుకోవడమే కష్టమైందో ఆ దేశ రైతులకు ఉపయోగపడేలా తాము ఆవిష్కరణలు చేస్తున్నామంటోన్న ఆఫ్ఘన్ గర్ల్స్ కథ ఇది. రోబోటిక్స్కు స్వాగతం. ఇస్టానియాలోని టాలిన్లో జరుగుతున్న రోబోల పండుగ ఇది. తమ తమ రోబోటిక్ ప్రోటోటైప్లను మరింత మెరుగుపరిచేందుకు అలాగే 100,000 యూరోల ప్రైజ్ మనీ కోసం దాదాపు 46 దేశాల నుంచి విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న అనేక వైర్లు వైఫైకి కనెక్ట్ అయి ఉన్న యంత్రాల మధ్యలో ఒక అమ్మాయిల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎందుకంటే వారు ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ ఇక్కడికి చేరుకున్నారు కనుక. ఆఫ్ఘన్ డీమర్స్ అని పిలిచే ఈ అమ్మాయిల బృందం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చింది. మహిళలు నివసించడానికి అత్యంత ప్రమాదకర దేశంగా పరిగణించే ఆఫ్ఘనిస్తాన్లో హెరాత్ నగరం నుంచి ఈ అమ్మాయిలు ఇక్కడికి చేరుకున్నారు. ఎన్నో దేశాల్లో అమ్మాయిలు ఊహించడానికి కూడా సంకోచించే రోబోటిక్స్లో తమ ప్రావీణ్యం నిరూపించుకునేందుకు ఈ ఆఫ్ఘన్ బాలికలు పడుతున్న ఆరాటం అద్భుతమనే చెప్పాలి. ప్రతివారం వీరు కోడింగ్ కోసం కలుస్తూ ఈ రోబోల్ని రూపొందించారు. స్థానిక సమస్యలను పరిష్కరించే విధంగా వీళ్ళు రోబోల్ను తయారు చేస్తున్నారు. چون 82% مردم افغانستان به زراعت مشغول هستند، ما بتوانیم همین شیوه زراعت در افغانستان چون به صورت عنعنوی هنوز هست ادامه داره، ما تغییر بدیم، یک ربات ساختیم در همین بخش که میتونه گندم کات کنه و این توسط پروسسی که داره انجام بده. ఫాతిమా ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆమె తండ్రి గత ఏడాది జరిగిన బాంబు దాడిలో మరణించారు. గత సంవత్సరం ఎస్టోనియాలో జరిగిన రోబోటిక్స్ పోటీలలో విజయం సాధించారు. తాము తయారు చేసిన యంత్రాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఆ విజయం వీరికి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది.
ఈసారి మరింత మెరుగైన రోబో తయారు చేసి ప్రైజ్ మనీ గెలుచుకోవాలని భావిస్తున్నారు వీళ్ళంతా. I'm so excited for this. So we have in here two robots. So as you know, Zafran is so famous in Afghanistan. So it's hard for women collecting the Zafran by their hand. So with this robot, we can help them to collecting all the Zafran easier than by hand. ఈ టీమ్ గురువు అఫ్ఘనిస్తాన్లో మొదటి మహిళా టెక్ ఫౌండర్ రోయా మెహబూబ్. డిజిటల్ సిటిజన్ ఫండ్ అనే స్వచ్ఛంద సంస్థను ఆమె నడుపుతున్నారు. మహిళా సాధికారిత కోసం ఈ సంస్థ పాటుపడుతుంది. అయితే మార్పు ఒక్కరోజులో రాదు, కానీ తామనుకున్నది సాధించేందుకు పోరాడే అఫ్ఘన్ మహిళా నవతారానికి మాత్రం ఇది ప్రారంభమని నిస్సందేహంగా చెప్పొచ్చు. కుడోస్ గర్ల్స్. బ్రేక్ తీసుకునే టైం వచ్చేసింది. అయితే బ్రేక్ తర్వాత వచ్చే కథనాలు ఏంటో చూద్దాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలుండేందుకు దోహదపడుతున్న గేమింగ్ టెక్నాలజీ. వెల్కమ్ బ్యాక్ టు క్లిక్. ప్రజల అవసరాలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించే విధంగా పాలసీ మేకర్స్ నిర్ణయాలు ఉండాలి. కానీ ఇదే సరైన పరిష్కారం అని చూపించే సిస్టమ్ మాత్రం లేదు. ప్రజా రవాణా, టౌన్ ప్లానింగ్, వాటర్ సప్లై వంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతోంది ఒక గేమింగ్ టెక్నాలజీ. అదెలా అనుకుంటున్నారా? నా కలీగ్ పారుల్ అగర్వాల్ అందిస్తున్న ఈ స్టోరీలో మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. నా పేరు భరత్. నేను బెంగళూరులో ఉంటాను. రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ గందరగోళం నా దైనందిన జీవితంలో భాగమైపోయింది. బస్సులు, ఆటోలు, కార్లు, టూ వీలర్స్, ఇంకా నిర్మాణాలు, రోడ్లపై అంతా చిందరవందరగా ఉంటుంది. మరి ఈ సమస్యను మనం పరిష్కరించేదిలా? ఈ గందరగోళం కేవలం ట్రాఫిక్కి మాత్రమే పరిమితం కాలేదు. ఇళ్ళు, నగర ప్రణాళిక, నీటి సరఫరా విషయంలోనూ ఈ సమస్య ఉంది. మరి వీటన్నింటిని అధిగమించేదెలా? గేమ్స్ అందుకు తగిన పరిష్కారం కావచ్చని భావించాము. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రభుత్వ విధానాలు మరింత మెరుగ్గా రూపొందించేందుకు సహాయపడేలా ఈ గేమ్స్ను రూపొందించాము. What you need is a way for the policy makers to step into somebody else's shoes and understand the world from their perspectives. Games are a very, very effective way to do that. Games and simulations are actually... అసలు ఏం జరుగుతోంది, మనల్ని మనం ఎలా మెరుగుపరుచుకోవచ్చో తదితర విషయాలను తెలుసుకునేందుకు గేమ్స్ అనుకరణ ఓ మంచి మార్గాలు. ఉదాహరణకు, మా దగ్గర ట్రాన్స్పోర్ట్ ట్రిలిమా అనే గేమ్ ఉంది. పట్టణాల్లో వెనుకబడిన వర్గాల అవసరాల కోణంలో ఈ గేమ్ను రూపొందించాం. వాళ్ల సమస్యల గురించి, వాళ్ల ఆలోచనల గురించి ఈ గేమ్ చర్చిస్తుంది. ఈ డేటా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే విధంగా బిఎంటీసీ బెంగళూరు నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటుంది. Very recently we had a session of Cantor's World with a group of economists, and for the first time I think they were engaging with economics in a very, very fun way. They were actually talking to each other, they were challenging each other, and I think at the end of it they came out saying that we are looking at this as not something abstract but as something that affects people's lives. Things become much more real when you experience them. The games will tend to give you a sobering influence in terms of particularly social consequences. But there is also certain blind faith in technology. For example, artificial intelligence will solve transportation problems. The reality is it will help solve transportation problems, but a whole lot of other things have to be put in place. And a properly designed game will help people understand this. When designed properly, when designed cleverly, సరైన విధంగా తెలివిగా గేమ్ను తయారు చేసినప్పుడు టెక్నాలజీ వినియోగం అద్భుతంగా ఉంటుందనిపిస్తుంది. ఒకవేళ పరిస్థితులు సహకరించకపోతే అన్న సందర్భంలో టెక్నాలజీ మనల్ని ఆదుకుంటుంది. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తగిన గేమ్ను ఎంచుకోవడం ద్వారా పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. రోబోలంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు? మనిషి చేసే పనులను మనిషి కన్నా బాగా చేసేందుకు, అలాగే మనిషి చేయలేని పనులు కూడా చేసేందుకు మనిషే సృష్టించిన మరమనిషి. చైనాలోని షెన్జన్ బేలో ఈ యంత్రులు సంథింగ్ స్పెషల్ చేస్తున్నాయి. ఇక్కడ 20,000 మంది వీక్షకులకు చోటుంది. ప్రతి వేసవిలో ఇక్కడ విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి నిర్వహించిన ప్రోగ్రాం రోబో మాస్టర్స్ డీజేఐ. ప్రతి రౌండ్లో 2 టీంలు ఒక సంక్లిష్టమైన రణరంగంలో తమ రోబో ట్యాంకులను రిమోట్ కంట్రోల్ సహాయంతో నియంత్రిస్తాయి.
లక్ష్యం ఒక్కటే, సొంత రోబోల్ను రక్షించుకుంటూ ప్రత్యర్థి రోబో ట్యాంకును మట్టి కరిపించడం. రెండు వేల 2018 రోబో మాస్టర్స్ ఈవెంట్ కన్నా ముందు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఒక టీంను మేం కలిసాం. ఇంజనీరింగ్ విద్యార్థులను ఆకర్షించి వాళ్లల్లో స్ఫూర్తిని నింపడం ఈ పోటీల లక్ష్యం. ఈ పోటీల కోసం విద్యార్థులకు అందించే 4 రోబోలు, ఒక డ్రోన్ గల స్టార్టర్ కిట్ను అందిస్తారు. వాటిని పూర్తి స్థాయిలో రీడిజైన్ చేసే అవకాశం వారికి లభిస్తుంది. ఈ రోబో ట్యాంకులకు లేజర్లు అమర్చి ఉంటాయి. ప్రత్యర్థి ట్యాంకుల ప్రెషర్ సెన్సర్లను లక్ష్యం చేసుకుని ఇవి ఫైర్ బాల్స్ను ప్రయోగిస్తాయి. స్థానిక యూనివర్సిటీల మధ్య పోటీగా మొదలైన ఈ ఛాలెంజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ ఉన్న విద్యార్థులను ఆకర్షిస్తోంది. విద్యార్థులు తమ రోబో డిజైన్లను నెలల తరబడి మెరుగులు దిద్దుతుంటారు. To prepare students with this kind of system thinking, we need to give them a project where they can integrate the different areas, let them learn how to coordinate as a team, let them have idea conflicts, and they are collaborating with each other. And that's what we did actually in company. For a drone, we have algorithms, we have electrical circuits, we have mechanical design, and a drone is similar to a ground robot. So it's a very good way for them to train. ఈ భీకర రోబోల్ను తిరుగులేని యుద్ధ యంత్రాలుగా మలచటం సులువైన పనేం కాదు. అది ఈనాటి బీబీసీ క్లిక్. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతోన్న టెక్నాలజీ అద్భుతాలకు సంబంధించిన విశేషాల కోసం మా షో తప్పకుండా చూడండి. అలాగే ఇన్సెంట్ అప్డేట్స్ కోసం నా ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవ్వండి. వెళ్లే ముందు మీకు ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తాను. జపాన్లో ఒలింపిక్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్లో ఒక టాప్ సీక్రెట్ ప్రాజెక్ట్ బహిర్గతమైంది. అక్కడ ప్లేయర్స్కు ట్రైనింగ్ ఇస్తున్న కోచ్ ఎవరో తెలుసా? నేను చెప్పడం దేనికి, మీరు చూసి ఎంజాయ్ చేయండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. చిల్ దెన్, దిస్ ఇస్ వెంకట్ చామన్, గుడ్ బై.